కాకినాడ జిల్లా జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ టేకు సెట్లు నరకడానికి అనుమతి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశారని కాకినాడ సామమూర్తి నగరానికి చెందిన బాధితుడు భీమిరెడ్డి గోపి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా దీంతో డిప్యూటీ టాల్ శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఏసీపీ అడిషనల్ ఎస్పీ సౌజన్య మీడియాతో మాట్లాడుతూ కాకినాడకు చెందిన భీమిరెడ్డి గోపి రైతుల దగ్గర నుండి టేక చెట్లు కొనుగోలు వాటిని కలపగా విక్రయిస్తూ వ్యాపారం చేసి జగ్గంపేట మండలం గుర్రంపాడు గ్రామంలో సర్వే నెంబర్ 378/1 సర్వే నెంబర్ 53 టేకు చెట్లను కొనుగోలు చేశారన్నారు. వీటికి కొనుగోలు చేసేందుకు జగ్గంపేట తహసీల్దార్ దరఖాస్తు చేసుకుని అనుమతి ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ని కోరగా డిప్యూటీ తహసీల్దార్ 16,000 లంచం డిమాండ్ చేశారు. గోపి 10,000 మాత్రమే ఇవ్వగలనని ఒప్పందం కుదుర్చుకుని 3,000 ఇవ్వగా మిగిలిన పైసలకు తహసీల్దార్ పదే పదే ఒత్తిడి తీసుకురావడంతో గోపి ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం 6:10 లంచం తీసుకుంటుండగా డీటీ శ్రీనివాస్ పక్క ఆధారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని తదుపరి చర్యలు చేపడతామని ఈ దాడుల్లో ఏసీబీ సిఐలు వి పుల్లారావు, డి వాసుకృష్ణ, బి శ్రీనివాస్, వై సతీష్, ఎస్ఐ విల్సన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆయన టేక్ చెట్లు కొంటున్నారట, దాన్ని ప్రాసెస్ చేయడం కోసం అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అని ఒకటి ఇస్తారు, అది ఇవ్వడం కోసం అని అప్లై చేసుకున్నారు అనమాట. అది 53 చెట్లుగాను అప్లై చేసుకున్నారు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటే ఇక్కడ జగ్గంపేట తహసీల్దార్ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్ దొరుకున్నారు, ఆయన శ్రీనివాస్ అని, శ్రీనివాసరావు గారు. ఆయన ఏం చేశారంటే చెట్టుకి ఎంత అంటే చెట్టుకు ఒక 300 చెప్పుకుని లెక్క పెట్టి నాకు 16,900 ఎంత కావాలని అడిగారు. తర్వాత ఆయన దారం చేసుకుని ఫైనల్గా ఒక 10,000కి అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాను. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ చేయడం కోసం ఫస్టే అప్లికేషన్ పెట్టిన రోజు ఏంటంటే ఈయన టేక్ చెట్లు వ్యాపారం చేస్తారు, అంటే టేక్ చెట్లు కొనుక్కుని అవి కట్ చేయడానికి అమ్ముతారన్నమాట, అలాంటి వ్యాపారం చేస్తారు. ఆయన రీసెంట్గా తహసీల్దార్ ఆఫీస్ జగ్గంపేటకు వచ్చి ఒక అప్లికేషన్ పెట్టినారు. ఏంటంటే ఆయన టేక్ చెట్లు కొనుక్కున్నారట, దాన్ని ప్రాసెస్ చేయడం కోసం అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అని ఒకటి ఇస్తారు, అది ఇవ్వడం కోసం అని అప్లై చేసుకున్నారు అనమాట. అది 53 చెట్లుగాను అప్లై చేసుకున్నారు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం. అప్లై చేసుకుంటే ఇక్కడ జగ్గంపేట తహసీల్దార్ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు, ఆయన శ్రీనివాస్ అని, శ్రీనివాసరావు గారు. లేదంటే మీకు ఫోన్లో యాప్ ఉంది, స్పందన యాప్, 1440 యాప్ ఉంది, అది కూడా కంప్లైంట్ చేయించండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఇవ్వాల్సిన దాని మీద ఆ ఫైల్ ఏదైతే ఉందో అది సీజ్ చేసుకున్నాము. అలాగే ఆయన ఫర్దర్గా ప్రోస్ట్ లిస్ట్ దగ్గరికి వచ్చి రేంజ్ మొత్తం చూస్తాము. అలాగే ఇన్స్పెక్టర్ పుల్లారావు గారు ఉన్నారు, అలాగే మా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ వాసుకృష్ణ గారు ఉన్నారు, వీళ్ళే వెరిఫై చేస్తాం. అంటే ముందు కంప్లైంట్ వచ్చినప్పుడు వెరిఫై చేస్తాం కదా, వెరిఫై చేస్తే డిప్యూటీ తహసీల్దార్ గారు డబ్బులు అడిగిన విషయం నిజమేమి మాకు అర్థమైంది. సో ఆయన ఇచ్చిన ఎవిడెన్స్లతోటి, ఈ యాప్లో పెట్టిన ఎవిడెన్స్లతోటి మేము ట్రేస్ చేస్తే మాకు ఇది అయ్యింది. ఇప్పుడు ఇందాక 6:05 ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అంటే రైతు అంటే అది వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నాడు, సో వాళ్ళు మనకు రారండి. మనకు బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఎన్ఓసీ ఇవ్వడానికి మాత్రమే ఇది, సర్వేయర్ గారు సర్వే చేసి అప్లికేషన్ పెట్టిన తర్వాత దాన్ని మండల ఎంఆర్ఓ గారు ఎండోర్స్ చేస్తారు, అది అంటే నో అబ్జెక్షన్ కొట్టుకోవడానికి ఇస్తారన్నమాట. సో ఈయన ప్రాసెస్ చేయడానికి ఫైల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అమౌంట్ మొత్తం చేసి పెట్టడానికి నో అబ్జెక్షన్ పెట్టడానికి ఆయన అడిగారు. మొత్తం టోటల్ అమౌంట్ వచ్చి 10. నేను, నా పేరు సౌజన్య అండి, నేను అడిషనల్ ఎస్పీ ఏసీబీ ఇక్కడ రాజమహేంద్రవరం రేంజ్. ఈ రేంజ్ అంటే ఈ 3 జిల్లాలు ప్రజెంట్ పాత స్టేట్ వరకు వచ్చే రేంజ్ మొత్తం చూస్తాము. అలాగే ఇన్స్పెక్టర్ పుల్లారావు గారు ఉన్నారు, అలాగే మా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్